వెన్నుపాటు పడవానా కాకుల మాదిరిగా మాలిన్యాన్ని తినడంతో సమానమది. అలాంటి వాడివి నువ్వు. కాకులతో సహవాసం చేసే హంసకు ముత్యాలు లభించవు మద్రరాజా. మాలిన్యమే లభిస్తుంది. మీరు వాగ్దానం చేశారు దుర్యోధనుడికి మిమ్మల్ని. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. శీఘ్రమే యుధిష్ఠిరుని చెంతకు వెళ్ళడం అనివార్యం. ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ లభించదు. వారు ఒంటరిగా ఉన్నారు అగ్రజ. సారథి పద దుశ్యాసన, సోదరుడు యుధిష్ఠిరుని చేతిలో బల్లెం ఉంది. యుద్ధ నియమాలు స్పష్టంగా ఉన్నాయి అగ్రజ. కేవలం ఒక శ్రేణిలోని యోధుడు అదే శ్రేణిలోని యోధునితో యుద్ధం చెయ్యాలి. కావున మీరు బల్లెంతోనైనా యుద్ధం చెయ్యాలి, లేదా సోదరుడు యుధిష్ఠిరుడు గదతోనైనా చెయ్యాలి. మేనల్లుడా, మనం ధరించే వస్త్రాలు మనకు అనువుగా ఉండాలి. ఇక మనం చేపట్టే శస్త్రాలు మనకు విజయం ప్రాప్తింపచేయాలి. అందుకోండి సోదరా, యుధిష్ఠిరా. స్వీకరించండి సోదరా యుధిష్ఠిరా. మేము యుద్ధ నియమాలను ఉల్లంఘించామని మాకు కళంకం సోకనివ్వకండి. కళంకం సోకినప్పటికీ మలినమైన మీ చరిత్రపై అది కనిపించదు ప్రియ దుశ్శాసన. కనుక కళంకం గురించి మీరు ఆలోచించకండి. రాకుమార అర్జున, మీరు సమ్రాట్ యుధిష్ఠిరుని రక్షించేందుకు వెళ్ళండి. ఒక యోధుని ముందు ఇంతమంది యోధుల, ఇప్పుడు నియమాలకు భంగం కలగడం లేదా బావయ్య? తమరే అన్నారు కదా కళంకం గురించి ఆలోచించవద్దని. ఇప్పుడు మేము కళంకం గురించి మర్చిపోయి లాభం గురించి ఆలోచిస్తున్నాము. మేము ఇప్పటికే అనేక అధర్మాలకు క్షమాపణ కోరాలి సోదరా యుధిష్ఠిరా. ఈ అధర్మానికి క్షమాపణ కోరగలం మీరు మరణించినప్పుడు.
నీ వృద్ధుని వినతిని మన్నించు పుత్ర, వెళ్ళిపో. పితామహ, మా పెద్దతండ్రి యుధిష్ఠిరుని రక్షించడం నా ధర్మం పితామహ, కానీ మీరు వృద్ధులై ఉండి ఈ విధంగా ఆదేశిస్తున్నారెందుకు? అద్భుతమైన శౌర్యం నీది పుత్ర. నీ వారసులు సమస్త ఆర్యావర్తంలో రాజ్యం చేస్తున్నప్పుడు నేను స్వర్గంలో ఆనందంతో మురిసిపోతుంటాను. మధురాజా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహితాపులు రాకముందే యుధిష్ఠిరుని వధించడం అనివార్యం. దాడి చెయ్యండి. ఎన్ను పోటు పొడవమంటావా? నేనది చేయలేను దుష్టుడా, శకునే. వెన్ను పోటు పొడవానా? కాకుల మాదిరిగా మాలిన్యాన్ని తిండంతో సమానమది. అలాంటి వాడివి నువ్వు. కాకులతో సహవాసం చేసే హంసకు ముత్యాలు లభించవు మధురరాజా. మాలిన్యమే లభిస్తుంది. మీరు వాగ్దానం చేశారు, దుర్యోధనునికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకున్నారు. దుర్యోధనుని విజయమే ఇప్పుడు మీ ధర్మం. వెంటనే దాడి చేయండి, దాడి చేయండి మధురరాజా, దాడి చెయ్యండి. మన శత్రువులు ఇందుకు మూల్యం అవశ్యం చెల్లించాలి. యుధిష్ఠిరుడు ఈరోజే మృతి చెంది ఉండేవాడు పితామహ, కానీ ఆ విరాట పుత్రుడు పరాక్రమం చూపించాడు. దిగులు పడకు మేనల్లుడా. మహితాత్ములు భీష్ములు రేపే యుధిష్ఠిరుని తప్పక బంధిస్తారు. ఈ రోజు మనం శత్రువుల సైనికులను ఎంత విధ్వంసం చేశామంటే
రేపు వారిని రక్షించేందుకు వారి సైనికులు ఎవరూ ముందుకు రారు. భయభ్రాంతం చెంది ఉంటారు వారంతా మన పరాక్రమాన్ని చూసి. భయభ్రాంతమా? మూర్ఖుడా దుర్యోధన, వైధవ్యం వచ్చిన తల్లి రోదన చూసి ఆమె పుత్రిక కూడా భయపడదు. పొరుగు వారెందుకు భయపడతారు? నీ ప్రతిభ ఏముంది? రోజంతా యుద్ధం చేసి ఒక 15 ఏళ్ల బాలుణ్ణి హత్య చేయించావు. అది నీవు స్వయంగా చేయలేదు, నా చేత చేయించావు. మద్ర నరేశ, ఒక సామాన్య సైనికుని నుండి సర్వోన్నత సేనాపతి వరకు యోధుల పరాక్రమం రాజుదిగానే పరిగణిస్తారు. విజయమైనా లేక పరాజయమైనా సదా రాజుకే చెందుతుంది. అయినా చక్కెర లడ్డూలో ఉన్నా లేక క్షీరంలో ఉన్నా దాని రుచి మధురంగానే ఉంటుంది కదా మధురరాజా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.